పదాలు చాలా విచిత్రంగా ఉంటాయి అది ఏంటో సాధారణ ప్రజలకు అర్థం కాదు కానీ వినడానికి చాలా సౌండింగ్గా అద్భుతంగా ఉంటాయి బూర్జువా పెట్టుబడిదారి విధానం సోషలిజం సామ్యవాదం ఇలాంటి పదాలు చాలా పెట్టుబడిదారి వర్గం ఇట్లాంటిది చాలా అద్భుతంగా కనబడుతుంది కాకపోతే వచ్చినటువంటి ప్రాబ్లం వల్ల ఏంటంటే సమస్యల్లా ఎలాగ ముందుకు వెళ్ళాలి అన్నటువంటి కాన్సెప్ట్ దగ్గరనే మనం అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ప్రజలకందరికీ కళ్ళెదురుగుండా కనబడుతూ అర్థం కానటువంటి పరిణామం అంటే పాలనా విధానము పాలనా సంస్కరణ పాలనా వికేంద్రీకరణ లేకపోతే అభివృద్ధి వికేంద్రీకరణ అభివృ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటిది పాలనా వికేంద్రీకరణ వైసీపీ ప్రభుత్వం చెప్తుంది జగన్ చెప్తుంది అంటే సచివాలయం ఒకచోట అసెంబ్లీ ఒకచోట మరొక వైపున హైకోర్టు ఒక చోట అన్నటువంటి దీంట్లో ఉండే సమస్యలు ఇవన్నీ ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాయి బట్ పాలనా వికేంద్రీకరణ అంటే దాంట్లో ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది మన దగ్గరికి పరిపాలన తీసుకురావడం అది ఎప్పుడూ వచ్చేసింది అది ఆ విషయంలో జగన్ అభినందించాలి గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ పంచాయతీలు అన్నీ ఎప్పటి నుంచిన ఉన్నా ఆచరణలో సక్సెస్ఫుల్గా నడవలేదు ఈ సిస్టమ్ వచ్చేటప్పటికి దాన్ని బైపాస్ చేస్తుంది నో డౌట్ బట్ అట్ ద సేమ్ టైం పబ్లిక్ రీచ్ అయిపోయింది ఇప్పుడు జిల్లాల పరమైనటువంటిది కూడా కొత్త జిల్లాల ఏర్పాటు కూడా పాలనా వికేంద్రీకరణలో భాగమే బట్ అభివృద్ధి వికేంద్రీకరణ ఇది ప్రజలు కోరుకుంటుంది స్పష్టమైన విధాన ప్రణాళికతో కూడినటువంటి అభివృద్ధి వికేంద్రీకరణ నవనగరాలు ఒక్కచోటే కేంద్రీకృతం ద్వారా ఆదాయం అంతా ఒక్కచోటే వచ్చేస్తుంది అన్నటువంటిది తెలుగుదేశం అలా ఒక్కచోట వస్తే ప్రమాదం అన్నటువంటిదే కదా మొదటిండి చర్చ అలాంటప్పుడు ప్రత్యామ్నాయం ఏంటి ఈ ప్రత్యామ్నాయం దగ్గరే అసలు లెక్క ప్రత్యామ్నాయం ఏంటి అంటే ఈ నవనగరాలని మూడు వైపులకి తీసుకెళ్ళడం ఉత్తరాంధ్రకు ఒక మూడు కోస్తాలో ఒక మూడు అలాగే అటు పక్కన రాయలసీమలో ఒక మూడు హెడ్ క్వార్టర్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇదే కోస్తాలో ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ గుంటూరు జిల్లాలో ఉందంటే కృష్ణా జిల్లాకు ఒకటి వెస్ట్ గోదావరికి ఒకటి తూర్పుగోదావరికి ఒకటి ఇవ్వాలి అట్లాగే ఇటు ప్రకాశం జిల్లాకి ఏమి ఇవ్వాలన్నటువంటిది ఇంకో లెక్క వేసుకోవాలి బాగా వెనుకబడినటువంటి బట్ అవి ఆచరణలో కూడా రావాలి అలాగే ఉత్తరాంధ్రలో విశాఖపట్నం ఆల్రెడీ ఒక హెడ్ క్వార్టర్ అనుకుంటున్నారు కాబట్టి అవతలలో ఉన్న రెండు జిల్లాలకు ఒకటి అప్పుడు ఒకటి ఇటు పక్కకి తీసుకొచ్చి ప్రకాశంకి ఇవ్వడంలో తప్పలేదు హబ్స్ అట్లాగే రాయలసీమలో హైకోర్టు కర్నంలో పెడితే మిగతా మూడు జిల్లాలకి మూడు పెట్టుకురావాలి నవనగరాలు ఇట్లాంటి ఒక వికేంద్రీకరణ కావాలి ఆ ప్రణాళిక లేకుండా కేవలం మమ్మల్ని చూడండి అంటే ఉపయోగం లేదు ఇక్కడ ఈ సమస్యల్లా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కేంద్రీకరణ అంటుంది ఇక్కడ పాలనా వికేంద్రీకరణ అంటున్న వైసీపీ అభివృద్ధికి మాత్రం ప్రణాళికలు చెప్పట్లేదు ఈ కేంద్రీకరణ వికేంద్రీకరణ ప్రజలు కోరుతోంది విశాఖపట్నంలో విజయవాడలో గుంటూరులో ఉన్న అవకాశాలే శ్రీకాకుళం వాళ్ళకి కూడా కావాలని అంతేగాని మేము ఇంకో యాభై ఏళ్ళు అట్లాగే ఉంటుంటాం వైజాగ్ ఎప్పుడు మా ముందు ఉండాలని కాదు కోరుకుంటుంది మేము వాళ్ళతో పోటీ పడాలని కోరుకుంటున్నాం పోటీ పడాలన్నటువంటి తపన యువతలో ఉంది బట్ దానికి తగ్గటువంటి ప్రణాళికలు అధికార విపక్షాల దగ్గర లేదు ప్రత్యామ్నాయం కరువు ఇదే ఆంధ్ర క్షేపం